సమితను ఆజ్ఞగుండంలో వేయండి, మధ్యలో వేయండి. అమ్మకు చుట్టుముట్టు ఉన్నటువంటి దేవతలను మనం సహకారం చేస్తున్నాము. తర్వాత దృష్టిలో ఉన్నటువంటి దేవతలకు మనం సహకారం చేస్తున్నాము. మిగతా దేవతలు ఎట్లా కనపడాలి మనకు? భూమిపై ఉన్నటువంటి రాగడుపు మనకు అనుకూలమైనటువంటి అలా ప్రసాదిస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి మన శక్తులు ప్రసాదించి మానసిక బలాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా బుధుడు బుధుడు యొక్క బలాన్ని పెంచుతుంది. రుణ విమోచనను రోగబలం వచ్చింది, బుద్ధి బలం కావాలి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనకి ఏం కావాలి? బుద్ధి బలం కావాలి. కాబట్టి బుధుడు ఏం చేస్తుంది కావాలి? ఆ శక్తి ఎవరు ప్రసాదిస్తారు? అమ్మ ప్రసాదిస్తారు. కాబట్టి గురు శక్తిని ప్రసాదించు తల్లి నాకు అని గురువు. తిరగంగానే స్కూల్లో గురువు, ప్రపంచంలోకి రాగానే వ్యవహారంలో ఏవైతే గురువు ఉంటాడో, మన ఉద్యోగరీత్యా మన పైన ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఒక గురువు. ఆయన అనుభవాన్ని మనకు చెప్తుంటే మనం రా ఆ తల్లికి వేడుకోండి, గురు బలాన్ని ప్రసాదిస్తూ వంశాన్ని తెలుసు తల్లి అని చెప్పేసి వేడుకోండి. అదేవిధంగా ప్రాణము నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే శనిని మనం ఆరాధించాలి. శని ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి మనలో ఒక ముఖం మీద దివ్యమైనటువంటి తేజస్సును తీసుకొని వస్తాయి. కాబట్టి ఉంటుంది స్వాహారణప్పుడు వేస్తూ ఉన్నాడు. గణపతిని వేడుకోండి, గణపతికి నమస్కారం చేసుకోండి. కూర్చుంది అమ్మ మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పేసి అండి. చతుర్భుజే సప్త భాణ హస్తే నమస్తే జగదేక మాతః. అమ్మ పాదాల దగ్గర చేతులు పెట్టుకుంటూ మనసులో తలుచుకొని రెండు చేతులను ఈ విధంగా ఇప్పుడు అమ్మవారి యొక్క సహకారం ఉంటుంది. ఈ కోరికలన్నీ కూడా ప్రసన్నమైన పద్మేశాత్మకరూపయ స్త్రియ ఓం హేం ఏం రీం రీం సేన్ దుర్గాయ స్వాహ. ఓం హేం ఏం రీం సేన్ దుర్గాయ స్వాహ. కచురుకమ్మ బెజవాడ కనక దుర్గమ్మ ఎంత పిమ్మ చంద్రశేఖర్ నలపోషమ్మ నీ వన్నది మా సంగ నిన్ను దర్శించే ఆ భాగ్యము ఈనాటికి చూడాలని ఉంది చందము మా మనసులో నిన్నే నమ్ముకున్నాము మా మనసులో నిన్నే వేడు జగదంబాని జగదంబాని అమ్మాని అమ్మాని జగదంబాని అమ్మాని జగదంబాని అమ్మాని జగదంబాని లక్ష్మీ రోమిణి అమ్మ
భవాని లక్ష్మీ రూపిణి అమ్మ భవాని అమ్మా భవాని జగదమ్మ 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 భవాని అమ్మ భవాని జగదమ్మ భవాని సబ్బులో నీళ్లు పసుపు కుంకుమ కుమ్మడికాయ కుమ్మడికాయ పట్టుకోండి దించుస్వామి మనను అనుగ్రహిస్తుంది కాపాడుతుంది అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి మనకు 17 తిథులు ఉన్నాయి 9 ముళ్ళ 27 నక్షత్ర ఆశీర్వదిస్తుంటాం మనము ఎంతో ధన్యులము ఎంతో పుణ్యాత్ములము ఏ కర్మ చేస్తే ఎంత మంచి కర్మ చేస్తే ఆ అమ్మ మన స్థలంలో వచ్చి కూర్చుంది ఆ తల్లిని చూడండి ఉన్నది చిన్నదనే దాన్ని నేను పెద్దదాన్ని పెద్ద మనసున్నదాన్ని నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పేసి ఈ సప్తచరణం నుంచి మీకు ఇంకా అభివృద్ధి చేస్తాను నేను ఇంకా అభివృద్ధి అవుతాను నూతన వస్త్ర సహిత పూర్ణఫలం పూజంచ లోక కళ్యాణార్థం కోసం అని చెప్పేసి ఆ శక్తి రావాలని చెప్పేసి మనము వేడుకుంటాము చప్పట్లు అందుకనే కొట్టాలి ఆ దేవత చప్పట్లు సప్తధాత్ర గురుడికి గిన్నించే చెప్పు గురుదాస్ గురుదాస్ ముందు జరుగు సుప్పుతో నెయ్యిన్నెలో ఆవన వేసిపొడి అంటే తెలుగు సుపారి
కాలోని అభివృద్ధి కమిటీ, నల్లపోచ అభివృద్ధి కమిటీ, చంద్రశేఖర్ కాలనీ ప్రజలందరూ కలిసి, చంద్రశేఖర్ కాలనీ ప్రజలందరం కలిసి ప్రతి సంవత్సరం గ్రాండ్గా మేము ఈ నల్లపోచ ఆలయం దగ్గర నవరాత్రులు చేస్తాం. అయితే ఈ ఆలయ అభివృద్ధి కమిటీ మేము అందరము ఒక కట్టుగా ఉంటూ ఇక్కడ చాలా మంచిగా ప్రజల సహకారంతో మేము చేస్తాం. ఈ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గురుదాస్ గారు, క్యాషర్ మురళి గారు అందరు కలిసి ఇక్కడ మేము అభివృద్ధిని చేస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి. జగదంబ మాతాకి జై. ఈసారి 9వ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. గత 9 సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈసారి కూడా మాకు భక్తులు చాలా సహకరించారు, అన్ని విధాలా సహకరించి యజ్ఞ కార్యక్రమం చాలా విజయవంతం చేసిండ్రు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతిసారిలాగే ఈసారి 9వ సంవత్సరం కాబట్టి గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో చేసే భక్తులు కూడా అలానే మాకు అందరు కూడా చాలా సహకరించి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలకు చాలా మాకు తోడ్పడ్డారు. కాబట్టి ఈ భక్తుల సహకారంతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ విధంగా చాలా అన్ని సంవత్సరాల నుంచి జరుపుకున్నట్లే ఈ విధంగా కూడా పల్లకి సేవ ఉంటుంది, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉంటుంది. అన్నీ కూడా ఈ సంవత్సరము 9 సంవత్సరాలు కాబట్టి చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. కాబట్టి భక్తులు కూడా అదేవిధంగా మాకు సహకరించినందుకు భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హలో, మా ప్రజలందరికీ మా కమిటీ తరఫు నుంచి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి నిర్వహించబడిన అన్నదాన కార్యక్రమం నవరాత్రుల ఉత్సవం పురస్కరించుకొని మేము ప్రతి 7 చేసిన దానికంటే కూడా ఈసారి ఎక్కువ చేయాలని అనుకున్న విధంగా కూడా ప్రజలు మాకు అందరూ అన్నదాత విగ్రహము వీళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు వారికి మా ప్రతి ఒక్కరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా దేవీమాతకు సహకరించగలని కోరుకుంటూ మేము ఇదే విధంగా ప్రతి సంవత్సరం తలపెట్టుకుంటూ ఇది కాకుండా గణేష్ ఉత్సవాలతో కూడా నవరాత్రి యొక్క ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు. చతుర్భుజే చంద్రకళా వదన్సే కూచోణతే కుంకుమరాగశోణే పుండ్రేషు పాశాంకుష పుష్ప భాణస్తే నమస్తే జగదేక మాత. ఇక్కడ నిస్వార్థమైనటువంటి అర్పిత భావంతో ఉన్నటువంటి భక్త బృందమంతా కూడా గత 9 సంవత్సరాల కింద పోచమ్మ యొక్క విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ తల్లి వీళ్లకు దినదినాభివృద్ధి అవుతూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుభ కార్యాన్ని శుభ కాలాన్ని ప్రసాదిస్తూ వస్తుంది. అయితే ఈ సంవత్సరము 9వ సంవత్సరము విశేషమైనటువంటి ఈ 9వ సంవత్సరంలో ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి అమ్మవారి యొక్క సన్నిధానములో దుర్గా హోమము చండీ హోమము నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 9 సంవత్సరాల నుంచి అమ్మ సేవను ఎంతో అర్పిత భావంతో చేస్తున్నారు. కాబట్టి ఆ తల్లి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా వెనుక ఉండి నడిపిస్తూ ఉంది. ఈ 9 సంవత్సరాలలో ఆ తల్లి వాళ్లకు
ఎంతో శుభ పరిణామాలను శుభకాలాన్ని సంతానం లేని వాళ్లకు సంతానాన్ని ప్రసాదించింది, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగాన్ని ప్రసాదించింది. ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి పరదేశ నివాసం వెళ్ళి అక్కడ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటూ వాళ్ళ యొక్క ఉద్యోగ నిర్వహణను నిర్వర్తిస్తూ అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారికి ధనాన్ని పంపిస్తూ ఆలయానికి అభివృద్ధిగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం పొందుతున్నారు. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి ఆలయము. తూర్పు ఉత్తర ఈశానముతో ఉన్నటువంటి ఈ ఆలయములో అమ్మ తన యొక్క చల్లని చూపుతోని ఈ చంద్రశేఖర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా తన చల్లని చూపుతోనే కాపాడుతుంది. సంతానం లేని వాళ్లకు సంతానాన్ని ప్రసాదించింది. కాబట్టి ఇక్కడ విశేషము అమ్మవారి యొక్క కుంకుమార్చనను ఒక 5 శుక్రవారాలు నిర్వహిస్తే ఖచ్చితంగా అమ్మవారికి కృపచేత సంతానం అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడున్నా కానీ ఈ చంద్రశేఖర్ కాలనీ పోచమ్మ ఆలయానికి విచ్చేసి 5 శుక్రవారాలు అమ్మవారి యొక్క కుంకుమార్చన నిర్వహించి అమ్మవారి యొక్క బొట్టును సంవత్సరం పాటు నొసటికి దంపతులు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానమయ్యే అవకాశం ఉంది. జై భవానీ, జై జై భవానీ. మాతే నమః, జై శ్రీమాతే నమః. మేము 30 ఏండ్ల కింద వచ్చినాము. ఇంత గుడి డెవలప్ అవుతుందని మేము అనుకోలేదు. ఏదో మాకు మా గల్లీలో ఎంత పోషమ్మ గుడి ఉందంటే మాకు ఎంతో తెలివి ఉంటుందని మేము ఇంతో అంతో 30 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. వచ్చినా కానీ కూడా ఇప్పటికి మరీ దాతలు ముంగటికి వస్తున్నారు. మేము ఇస్తామంటే మేము ఇస్తామంటే అందరూ మా గల్లీ వాళ్ళందరూ వస్తున్నారు. పిల్లల కాడికెళ్ళి, పెద్దల నుంచి పడితే పిల్లల కాడికెళ్ళి, చిన్నపిల్లల కాడికి సేవలు చేసుకుంటున్నాం. మా పోషమ్మ గుడి డెవలప్ కావాలని, ఆ తల్లి మాకు మంచిగా చూసుకోవాలని, అందరి సలహా కాపాడాలని మేము ఇంతే కోరుకుంటున్నాం. మా పిల్లలను, మా జల్లలను, మా చదువులను, సంస్థలు అందరూ సలహా కాపాడాలి. అయినా కానీ ఒకటి, ఈ దాతలు పట్టించుకునే వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే నేను చేసినా అన్నది కాదు, ఈ గుడికి ఎంత పట్టించుకుంటారో అంత ఓపిక కావాలి. ఎందుకంటే గురుదాస్ స్వామి కానీ, మురళి స్వామి కానీ వాళ్ళకు కొంచెం, మేము కూడా వాళ్ళకు ఓపిక ఉంది కాబట్టి, వాళ్ళ వెనుక కూడా మేమందున కూడా ఉన్నాం కాబట్టి ఇంత డెవలప్ అవుతున్నది ఈ గుడి. మాకు ఆశీర్వాదం ఇవ్వాలి భగవంతుడు శ్రీ శివపార్వతి మాతాకి జై. మేము 9 సంవత్సరాలు అవుతుంది ఈ గుడిని కొని, అమ్మవారిని ప్రతిష్ఠించుకొని 9 సంవత్సరాల నుంచి మేము వారోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం. మాకు అమ్మ బలాన్ని చేకూరుస్తుంది. మేము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం 9 సంవత్సరాల నుంచి. నవరాత్రులు ఉత్సవాలు 9 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటూ ఉన్నాము. చాలా మంచిగా జరుగుతున్నాయి. అందరూ సహకరిస్తున్నారు. అందరూ సేవ చేసుకుంటూ అందరూ బాగా చేసుకుంటున్నారు. 9 సంవత్సరం నుంచి చాలా బాగా చేసుకుంటున్నాం. 9 సంవత్సరాలు అయితే ప్రతిష్ఠించే అమ్మవారిని చాలా బాగుంది. ఇక్కడ పూజమ్మ తల్లికి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. చాలా మహిమ గలదండి. అసలు ఇక్కడ ఆ తల్లికి సేవ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎంత చేసుకున్నా తక్కువే, కానీ అందరూ ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచిదే. కోరుకున్న వాళ్ళకి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అలా ఎప్పటికీ అందరూ ఇంకా చాలా చాలా సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మేము అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ మాకు నెరవేరినాయి. ప్రతి సంవత్సరం ఇలా ఇంక ఎక్కువ అవుతుందని తక్కువ అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా కృషి చేస్తున్నారు. అమ్మవారి సేవ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి అమ్మవారి ఆశీర్వాదం చాలా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మాకు కూడా చాలా బాగా జరిగింది. మా తమ్ముళ్ళు కానీ, మేము కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారి దయ వల్ల మేము చాలా బాగున్నాం. మేము ఎక్కడెక్కడో ఉన్నాం కానీ అమ్మవారిని ఎప్పటికీ మేము తలుచుకుంటాము. ప్రతి సంవత్సరం మీ అమ్మవారిని కూడా మేము దర్శించుకొని ఆ మహిమ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ కాలనీ 50వ డివిజన్లో మా నల్లపోచమ్మ గుడి వద్ద 9వ సంవత్సరం శరణ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. దీనికి మా ఆలయ కమిటీ వారు మరియు యూత్ సభ్యులు అందరి సపోర్ట్తోని ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని మరియు ఆలయ అభివృద్ధిలో పాల్గొనాలని అందరికీ కోరుకుంటున్నాను. మరియు అందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు.